ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో ఇలా తెలుసుకోండి. ఇంట్లో తులసి చెట్టు పదే పదే వాడిపోతూ ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లే. ఇంటి లోపలి గోడలు పగిలిపోవడం, పడుకున్న తర్వాత వంటగదిలో పాత్రలు వాటికి అవే కింద పడటం, పూజా మందిరంలో పూజ చేసి దీపారాధన చేసిన సమయంలో దీపం ఎలాంటి గాలి లేకుండా కొండెక్కినట్టయితే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లే. ఎంత జాగ్రత్తగా ఉన్నా పసుపు కుంకుమ గిన్నెలు కింద పడిపోవడం, ఇంట్లో ఎక్వేరియంలో చేపలు ఒకే రోజు అన్నీ చనిపోతే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లే. వంటగదిలో కానీ పడక గదిలో కానీ ఎక్కువ బొద్దింకలు తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత కాలు పెట్టిందని అర్థం. దరిద్ర దేవతకు మారు రూపం బొద్దింకలు. పడుకున్నప్పుడు చెడ్డ కలలు రావడం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీకి సంకేతాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.